హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ పామని. ఇవాల్టి వీడియోలో కర్ణాటకలో ఉన్న వన్ ఆఫ్ ద ఫేమస్ హిస్టారికల్ ప్లేస్ని చూపించబోతున్నానండి. అదే హలిబీడు హోయసలేశ్వర టెంపుల్. 190 ఇయర్స్ పాటు నిర్మించిన ఈ టెంపుల్ని తప్పకుండా విజిట్ చేయాల్సిందే, అంత బాగుంటుంది. బెంగళూరు టు హలిబీడు మనకి 210 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుందండి. సో మ్యాక్సిమం 4 అవర్స్ అయితే పడుతుంది వెళ్ళడానికి. హలిబీడు బేలూరు నుంచి 18 కిలోమీటర్స్ ఉంటుంది. సో బేలూరులో కూడా మనకి టెంపుల్ ఉంటుంది, చెన్నకేశ్వర స్వామి టెంపుల్. సో బేలూరులో చెన్నకేశ్వర స్వామిని దర్శించుకొని బేలూరు నుంచి హలిబీడుకి రావచ్చు. సో ట్రిప్ ప్లాన్ చేసుకునేటప్పుడు ఈ 2 టెంపుల్స్ అంటే బేలూరు హలిబీడు కవర్ చేసుకునేటట్టు ప్లాన్ చేసుకోండి. సో ఇదే హలిబీడు టెంపుల్ ఎంట్రన్స్ అండి. చాలా బాగా మెయింటైన్ చేశారు గవర్నమెంట్ అయితే, చాలా నీట్గా క్లీన్గా ఉంది. ఈ ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్తే టెంపుల్ యొక్క వెనక భాగాన్ని చేరుకుంటాము, బ్యాక్ సైడ్ అండి. హోయసలాస్ నిర్మించిన ఆలయాల్లో ప్రస్తుతం 92 ఆలయాలు ఉన్నాయండి. వీటిల్లో 3 ఆలయాలు వరల్డ్ ఫేమస్ టెంపుల్స్ అన్నమాట. అవే బేలూరు చెన్నకేశ్వర స్వామి టెంపుల్, ఈ హలిబీడు హోయసలేశ్వర స్వామి టెంపుల్, 3వది మైసూర్ దగ్గర ఉందండి సోమనాథపుర కేశవాలయం. సో ఈ 3 చాలా అంటే చాలా ఫేమస్ అన్నమాట. అన్నిట్లో కల్లా అతిపెద్ద ఆలయం వచ్చేసి ఇదే అండి, హలిబీడు హోయసలేశ్వర స్వామి టెంపుల్. ఈ టెంపుల్ బేలూరు చెన్నకేశ్వర స్వామి టెంపుల్ కన్నా 2 టైమ్స్ పెద్దదిగా ఉంటుంది, అంత పెద్ద టెంపుల్ అన్నమాట. చూడండి ఆర్కిటెక్చర్ కానీ కర్వ్స్ కానీ ఎంత బాగా చెక్కారంటే అంత బాగా చెక్కారు. కార్వింగ్స్ చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఈ టెంపుల్ పైన చెక్కిన శిల్పాలు 20,000 పైగా ఉన్నాయండి. వీటిని అన్నిటిని చూడడానికి ఒక్కరోజు సరిపోదు, అంత ఫైన్గా నీట్గా భలే చెక్కారు. అసలు చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఈవెన్ నగల డిజైన్ కూడా ఎంత ఫైన్గా బాగా భలే చెక్కారు. ఈ టెంపుల్ని కట్టించింది హోయసల రాజ్యం మినిస్టర్గా వర్క్ చేస్తున్న కేతమాలు. ఈ ఆలయ ప్రాంగణంలో 2 ఆలయాలు ఉంటాయండి, రాజు పేరు మీద హోయసలేశ్వర టెంపుల్ అండ్ రాణి పేరు మీద శాంతలేశ్వర టెంపుల్. ఈ టెంపుల్ని 1021లో నిర్మించడం స్టార్ట్ చేశారు. ఈ టెంపుల్ నిర్మించడం పూర్తి చేయడానికి 190 ఏళ్ళ సమయం పట్టిందండి. అంత టైం ఎందుకు పట్టిందో ఈ టెంపుల్ని చూస్తేనే అర్థమవుతుంది కదా. శిల్పాలు చాలా అందంగా నీట్గా ఫైన్గా భలే చెక్కారు కాబట్టి అంత టైం పట్టింది, 190 ఇయర్స్ పట్టింది ఈ టెంపుల్ చెక్కడానికి. మొత్తం ఒక రాయి మీదే అంత కార్వింగ్స్ కానీ అంత అద్భుతంగా చెక్కారు. అసలు చూస్తుంటే 2 కళ్ళు సరిపోవండి, అసలు డైరెక్ట్ చూస్తే ఇంకా అదిరిపోయిందన్నమాట. ప్రతి కార్వింగ్లో ఒక స్టోరీ ఉంది. సో స్టోరీని బేస్ చేసుకొని వాళ్ళు నీట్గా కార్వింగ్ చేశారు. ఒక్కొక్క రోలో ఒక్కొక్క స్టోరీ ఉంది. ఈ టెంపుల్పై 2 టైమ్స్ అటాక్ జరిగిందండి, 1316లో అండ్ 1327లో అల్లావుద్దీన్ చీఫ్ కమాండర్ మాలిక్ దాడి చేశారు. సో దానివల్ల ఈ ఆలయం కొంతవరకు డ్యామేజ్ అయింది. ఈ ఆలయంపై డ్యామేజ్ జరిగే టైంలో బేలూరు టెంపుల్ కనిపించకుండా ఇసుకతో కప్పేయడం జరిగింది. సో ఆలయంకి ఎటువంటి డ్యామేజ్ అయితే జరగలేదు, ఈ ఆలయంకి డ్యామేజ్ జరిగింది కొంతవరకు. ఈ హలిబీడు హోయసల రాజధానిగా ఉండేది. ఈ రాజ్యం దాడి జరిగి నాశనం అవ్వడం వల్ల హలిబీడు అని పేరు వచ్చిందండి, హలిబీడు అని పిలిచేవారు. బట్ అసలు పేరు వచ్చేసి ద్వార సముద్ర. హలిబీడు అంటే అర్థము డెస్ట్రాయిడ్ సిటీ. సో అలా డ్యామేజ్ అవ్వడం వల్ల హలిబీడు అని పేరు పెట్టారంట. ఈ ఆలయం ఫస్ట్ రోల్లో 1248 ఏనుగులు ఉంటాయి. ఏ ఒక్క ఏనుగు సేమ్గా ఉండదు, డిఫరెంట్గా ఉంటుంది. ప్రతి ఒక్క ఏనుగు డిఫరెంట్గా ఉంటుంది. టోటల్ ఇలా మనకి 11 రోస్ దాకా ఉంటాయండి. ఫస్ట్ రోలో ఏనుగులు ఉన్నాయి, సెకండ్ రోలో లయన్స్ ఉన్నాయి,
అలా థర్డ్ రోల్లో ఫ్లవర్స్ డిజైన్స్ అయితే ఉన్నాయి, ఫోర్త్ రోల్లో గుర్రాలు అయితే ఉన్నాయి, ఫిఫ్త్ రోలో ఏదో నార్మల్ డిజైన్ టైప్ ఒకటి ఉంది, సిక్స్త్ రోలో పురాలన్నీ చిత్రీకరించారండి, రామాయణం మహాభారతం ఎక్సెట్రా అలా డిజైన్ చేశారు. అండ్ సెవెంత్ రోలో వచ్చేసి ఇది క్షీరసాగర మదనము, దేవతలు రాక్షసులు అమృతం కోసం పాల సముద్రాన్ని చిలికే ఆర్కిటెక్చర్ అయితే డిజైన్ చేస్తున్నారు. సో ఇలా 11 రోస్ అయితే ఉన్నాయి. 11 రోస్కి ఒక్కొక్క స్టోరీ అయితే నీట్గా శిల్పాలతో బాగా చెక్కారండి. అద్భుతంగా ఉంది కార్వింగ్ అయితే. ఇంత ఫైన్గా డిజైన్, ప్రతి డిజైన్ ఇంత ఫైన్గా చెక్కారంటే అంత అద్భుతంగా ఉంది. డైరెక్ట్ అయితే అదిరిపోయిందండి. నేనైతే ఫస్ట్ టైం చూడగానే షాక్ అయ్యాను, వావ్ ఇంత బాగుంటుందా అని. ఆర్కిటెక్చర్ ఇదే హోయసలేశ్వర టెంపుల్ ఎదురుగా ఉన్న నంది అండి. ఈ నంది మన దేశంలో ఉన్న అతిపెద్ద నందుల్లో 6వది. చూడండి ఈ నందిపై ఉన్న అలంకరణ అంటే స్కెచ్ ఆర్ట్ చాలా బాగా కర్వ్ చేశారు. అప్పట్లో వేసిన పాలిష్ అయినా ఇప్పటికి కూడా పాలిష్ చాలా బాగా మెరుస్తుందండి. ఇప్పటికి కూడా అద్భుతంగా ఉంది. ఇది అంతా ఒక్క రాయి పైన చెక్కారంటే మీరు నమ్మగలరా? చూడండి ఎంత అద్భుతంగా చెక్కారు. సో ఇక్కడ టెంపుల్ బయట చూడండి కార్వింగ్స్ ఎంత బాగుందో. ఈవెన్ నగల్ డిజైన్ కూడా ఎంత బాగా చెక్కారు, ఫైన్గా సూపర్గా ఉంది. సో ఇది వచ్చేసి శాంతలేశ్వర ఆలయం అండి. శాంతలేశ్వర ఆలయం ఎదురుగా కూడా నంది ఉంటుంది. చూడండి ఇప్పుడు ఆపోజిట్లో చూపిస్తాను. చూడండి ఇక్కడ పిల్లర్స్ ఎంత బాగా కట్టారో. సో నంది చూడండి షైనింగ్గా ఉంది, భలే మెరిసిపోతుంది. సో ఈ నంది కూడా చాలా పెద్ద నంది అండి. ఇక్కడ చూడండి సీలింగ్ ఎంత బాగా చెక్కారో నీట్గా. పైన సీలింగ్ అద్భుతంగా ఉంది. ఈ పిల్లర్స్ చూడండి ఎంత బాగుందో ఫినిషింగ్ కానీ, అసలు హ్యాండ్తో చెక్కారంటే నమ్మబుద్ధే కావట్లేదు కదా, అంత బాగా చెక్కారు. ఇలాంటి పిల్లర్స్ ఈ టెంపుల్లో 108 ఉన్నాయి. ఏ ఒక్క పిల్లర్ సిమిలర్గా ఉండదండి, ప్రతి ఒక్క పిల్లరు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్తోనే ఉంటుంది. అసలు చూడండి ఎంత స్మూత్ ఫినిషింగ్తో అప్పట్లోనే అద్భుతంగా కట్టారో. రాండి ఇప్పుడు శాంతలేశ్వర ఆలయంలోకి వెళ్దాము. ఇక్కడ మిడిల్లో రౌండ్గా ఉంది కదండి, ఇక్కడే శాంతలేశ్వర దేవి నృత్యం చేసేవాళ్ళంట, డ్యాన్స్ చేసేవాళ్ళు. సో ఇక్కడ వచ్చేసి మనకి శివలింగం ఉంటుంది, శివుడు. ఈ శివలింగాన్ని రాణి శాంతలేశ్వర దేవి కట్టించారు కాబట్టి శాంతలేశ్వర అని పిలుస్తారు. పైన సీలింగ్ చూడండి ఎంత బాగుందో, ఈ పిల్లర్ చూడండి ఎంత బాగుందో ఫినిషింగ్ కానీ, అసలు హ్యాండ్తో చేశారంటే నమ్మబుద్ధి కావట్లేదు, అంత బాగా డిజైన్ చేశారు. పైన ఆర్కిటెక్చర్ కానీ అద్భుతంగా ఉంది. చూడండి శివయ్యని దర్శించుకోండి. ఈ టెంపుల్కి 4 ఎంట్రన్స్లు ఉన్నాయి. సౌత్ ఎంట్రన్స్ అనేది మెయిన్ ఎంట్రన్స్, అప్పట్లో పెద్ద పెద్దవాళ్ళు ఆ సౌత్ ఎంట్రన్స్లోనే వచ్చేవాళ్ళంట. అసలు అప్పట్లో అన్ని దేవుళ్ళ స్టోరీస్ని అన్నిటినీ నీట్గా ఇలా శిల్పాల్లాగా బాగా చెక్కారు, చాలా అద్భుతంగా ఉంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, కర్ణాటకలో ఉన్న వన్ ఆఫ్ ద ఫేమస్ హిస్టారికల్ టెంపుల్ ఎంత అద్భుతంగా ఉందో మీరే వీడియోలో చూసారు కదా, చాలా అంటే చాలా బాగుంది. సో మీరు కూడా ఈ ఫేమస్ టెంపుల్ని దర్శించుకోండి. సో బేలూరు అండ్ హలిబీడు రెండు టెంపుల్స్ కవర్ చేసుకునేటట్లుగా ప్లాన్ చేసుకోండి. సో అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన ఆర్పిఎస్ కిచెన్ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.